ఈ ల్యాండ్ చులుపు మొత్తం 165 ఎకరాలు ఒకటే బిట్టు, 165 ఎకరాలు ఒకటే బిట్టు. చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు, కరెంటు, ట్రాన్స్ఫార్మ్, ఈ ల్యాండ్కు సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 165 ఎకరాలు ఒకటే బిట్ట? ఒకటే బిట్ సార్. అబ్బో, 165 ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్ అది? ఉంది సార్, ఒకటే బిట్టు. ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది, చిన్న గేటు. ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు. చిన్న గేట్ వెళ్ళే మామూలు గేట్ పెట్టుకుని స్టడీ, దేనికి దానికి రోడ్లు ఉన్నాయి సార్. ఏ బిట్టుకు ఆ బిట్టుకి రోడ్లు బాగా అన్ని వేసేసారు. అంటే 165 ఎకరాల్లో సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల రోడ్లు వేసారు? రోడ్లు వేసేసారు. ఓకే, వెరీ గుడ్. 165 ఎకరాలు, చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ వేసారు. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబడటానికి వాటర్ షెడ్ లా కట్టుకున్నారు. అంటే వాటర్ నిలబడటానికి ఒక చెరువులాగా తీసేసారు సార్? ఓకే. ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో? బోర్లు తక్కువ ఉన్నాయి సార్, 4-5 బోర్లు ఉన్నాయి. పర్లేదు సార్, ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి. 4-5 బోర్లు ఉన్నాయి సార్. 4-5 బోర్లు లోపల షెడ్లు ఉన్నాయి. వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఉన్నాయి సార? షెడ్ ఉంది, సెంటర్ లో షెడ్ కట్టారు. మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి? లోపల 1, 2, 3, 4 షెడ్లు ఉన్నాయి సార్. 4 షెడ్లు ఉన్నాయి. వెరీ గుడ్. 4 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది, మొత్తం 5. దాంతో కలిపి సార్ నేను చెప్పి. ఓకే ఓకే. టోటల్ మొత్తం 4 షెడ్లే ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్, అది గుళ్ళగా ఎవరైనా గెస్ట్ వచ్చిన కూర్చోడానికి అట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. ఓకే, అదిలే అర్థమైందిలే. అంటే మనం గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి, అతిథులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి అవి కట్టారు. ఒక 5 ఎన్ని కట్టారు? 5, 6, 7 ఉన్నాయి సార్ అవి. అంటే 5 షెడ్లు ఉన్నాయి. గెస్ట్ హౌస్ లాగా ఉండడానికి ఒక 5-6 ఉన్నాయి. 3-4 షెడ్లు అయ్యి ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు సార్, సార్ ఈ ల్యాండ్ ఓనర్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా? లేదు సార్, కౌలుకి ఇచ్చారు. ఒకరికి కానీ కాదు కౌలు సార్, ఏరియా వాళ్ళు 9-10 ఎకరాలు తీసుకుంటే, ఒకరు 10 ఎకరాలు తీసుకుంటే, ఒక 20 ఎకరాలు తీసుకుంటే, 5 ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు. చదిలే. అంటే ఈ ల్యాండ్ ఓనర్ 165 ఎకరాలు ఇతను చేయట్లేదు. ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక 10 ఎకరాలు, నాకు 10 ఎకరాలు, అట్లా అందరు కౌలుకి ఇచ్చేసారు. అట్లా వాచ్మెన్ ఒకరిని పెట్టారు తరపున. ఇతనేమో కౌలుకి ఇచ్చేసారు. ఎవరు పని చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటే, ఎవరు కూలీ వాళ్ళు పెట్టుకుని, ఎప్పుడు చూసినా ఒక 100 మంది 200 మంది దాకా కూలీ వాళ్ళు ఉంటారు సార్. అబ్బా, 100-200 మంది అంటే నేను 10 మంది చేసిపోతాం, నువ్వు 10 మంది చేసిపోతే స్వాత ఉంటాం కదా, ఒకరే కదా. అర్థమైందిలే. అది ఇప్పుడు నేను 10 ఎకరాలు తీసుకున్నాను, నాకు ఒక 20 మంది పనులు కావాలా? అట్లా అందుకని ఈ 165 ఎకరాల జనం ఏంటంటే ఈ 165 ఎకరాల్లో ఎప్పుడు 100 మంది పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బోర్లు బోర్లు నీళ్ళు సార్? వస్తున్నాయి సార్. ఎన్ని నుంచి వస్తాయి? 2.5-3 ఇంచుల లోపు నీళ్ళు వస్తాయి. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ సార్. డాక్యుమెంట్ క్లియర్? డాక్యుమెంట్ క్లియర్. అసలు ఎటువంటి తేడా లేదు సార్. అదే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఏమి లేదు సార్, అట్లాంటి మనం పోంగు కూడా పోంగు సార్. అసలు పక్క రిజిస్ట్రేషన్? ఒక సెంటు ఉన్న కూడా అడిగేస్తాం మేము. అదే మనం ముందు అడిగేస్తాం, ఉందా ఏంటంటే ఉందా లేదా అని చెప్పేసి. అటు ఏదైనా వాగు పోగుందానికి దీనికి ఏమైనా వాగు పోవరం కలిసిందా, లేకపోతే ఏడబ్ల్యూ బ్యాండ్ కలిసిందా, డీకేనా, సుక్కలా అని కూడా అడిగేస్తాం మొత్తం. ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు? ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, 5 వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి, ఎవరైనా గెస్ట్ వచ్చేయడానికి 7 ఉన్నాయి.
ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే, ఈ 165 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ కూడా నీ వీడియోలో కొంచెం కనపడి ఉంటుంది, పైప్ లేసిన కాడ. ఓకే ఓకే, పైప్ లేసిన చూడు, కలవట్లా కట్టి పైప్ లేచారు రోడ్లకి. అవునవును, రోడ్లు మాత్రం మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా. ఏది మీరు చెప్పేది, హైదరాబాద్ ఫిలిం సిటీ రోడ్లు ఉన్నట్టుంటాయా? అట్లుంటాయి సార్ రోడ్లు. అంటే ఆ రోడ్లు కాదు, మామూలు మట్టి రోడ్లు. అంటే మీరేమంటున్నారంటే ఈ 165 ఎకరాలు ల్యాండ్ లో 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు వేసేసి రోడ్లు వేసారు. అలా చేశారు. సో మన హైదరాబాద్ ఫిలిం సిటీ ఎట్లా ఉంటుందో అట్లా, అంటే మట్టి రోడ్డు ఇదైతే మట్టి రోడ్డు బాగా నీట్ గా చేశారు. చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. 25-30 అడుగులు రోడ్లు. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. రోడ్లు కూడా పెద్ద. అయితే మీరేమంటారంటే వాటర్కి ఇబ్బంది ఏం లేదు, పక్కా రిజిస్ట్రేషన్, 100% బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సార్. ఓకే సార్, సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? కొండేపి మండలం సార్. కొండేపి మండలం సార్. ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? పెట్లూరు విలేజ్ కింద వస్తుంది. పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది. అంటే పెట్లూరు, పెట్లూరు విలేజ్. అదే సార్, రోడ్డుకి తార్ రోడ్డు సార్, మెయిన్ రోడ్డుకి. తంగుటూరు రోడ్డు, తంగుటూరు రోడ్డుకి 1 కిలోమీటర్ లోపే సార్. అంటే తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ సార్. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? 1 కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు. ఓకే, ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తుంది కదా? కారు వెళ్తుందా? మధ్యలో చాలా చెట్లు చెట్లు అడ్డం లేదు సార్. అసలు కనీసం రెప్ప కూడా కారదు. అవునా? ఫ్రీగా వెళ్ళిపోతాం. ఓకే, వెరీ గుడ్. డబుల్ బస్ వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద రోడ్డు, అంత పెద్ద రోడ్డు, మట్టి రోడ్డు. ఓకే ఓకే సార్. సార్ మేము తార్ రోడ్ కాడ నుంచి ఆడికి ఖచ్చితంగా 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. 1 కిలోమీటర్ చెబుతున్నా. సార్ ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? దీంట్లో దీనికి సార్ వాళ్ళు 10 చెబుతున్నారు సార్. అది ఏది? 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. 10 లక్షలు చెబుతున్నారు. 165 ఎకరాలు. మీరు వచ్చి కూకుంటే 20 అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నాను. అదే సార్, రైతులు చెప్పడం అయితే మటుకు 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. చెప్పారు సార్. సో కూర్చుంటే అది ఎంత కింద తగ్గొచ్చు? అది ఒక 10 కానీ మీరు కూకునే దాన్ని బట్టి, మీరు అడిగే దాన్ని బట్టి, మీ ఇద్దరు ఉంటుంది సార్ దాన్ని బట్టి. అర్థమైంది, అర్థమైంది సార్. ఓకే, మేము కొనే వాళ్ళం కాదు కదా సార్. మేము కొనే వాళ్ళం అయితే అడగదానుకుంటుంది కాబట్టి రేట్ ఎంతో అడుగుతాం మేము లోతు. అవును, అర్థం. ఆ లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. సరే సార్, థ్యాంక్స్.